హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్లిక్ చాట్ వెంకటేష్. మీకు చెప్పినట్టుగా నేను యూరప్ టూర్లో ఉన్నాను ప్రస్తుతం. ఐ మీన్ స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ ఈజ్ అ వండర్ఫుల్ ప్లేస్, సీనిక్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. సో ఇక్కడ ఇంగిల్బర్గ్ అనే ఒక ప్లేస్లో చాలా హైట్లో ఉన్నాను. నేను కెమెరా ప్యాన్ చేస్తాను, చూడండి మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ ప్లేస్. మీకు ఆ బహుశా వెనక ఉన్న మంచు కొండలు ఈ కెమెరాలో, ఎందుకంటే నేను ఇప్పుడు ఫోన్తో చేస్తున్నాను వీడియో, మీకు కనిపించకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ రియలీ బ్యూటిఫుల్. ఆ గ్రీనరీ కానీ, అక్కడ ఉన్న ఆ సెరీనిటీ చాలా ప్రశాంతంగా బాగుంది. వెదర్ కూడా, బికాజ్ దిస్ ఇస్ సమ్మర్, ఇక్కడ అంత చలిగా లేదు. ఐఎమ్ వేరింగ్ ఎ స్వెటర్ బికాజ్ టూ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. మార్నింగ్ 6 గంటల టైంలో నేను వీడియో చేస్తున్నాను ఇక్కడ లోకల్ టైం. అండ్ దిస్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. సో వరల్డ్ కప్ వెన్యూస్ వచ్చేసే, వరల్డ్ కప్ వెన్యూస్ మనం చూసాం. దాంట్లో హైదరాబాద్కి ముచ్చటగా 3 మ్యాచ్లు పాడేశారు. 3 మ్యాచ్లు ఇచ్చారు హైదరాబాద్కి. యాక్చువల్గా హైదరాబాద్ ఈజ్ ది ఓన్లీ వెన్యూ, మామూలుగా 10 వెన్యూస్ ఉన్నాయి. 10 వెన్యూస్లో ఈసారి వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతుంది. 10 వేదికలు ఉన్నాయి, 10 స్టేడియంలు. దాంట్లో మిగతా తొమ్మిది చోట్ల ఇన్ ఆల్ అదర్ 9 సెంటర్స్ మీకు 5 ఏసీ వరల్డ్ కప్ మ్యాచెస్ ఉన్నాయి, ఎక్సెప్ట్ హైదరాబాద్. హైదరాబాద్కి ఎంత తీవ్రమైన అన్యాయం జరిగింది, ఎంత సవతి తల్లి ప్రేమ చూపించారనడానికి ఇది పెద్ద నిదర్శనం. ఎందుకంటే మీకు మిగతా 9 వెన్యూస్, బెంగళూరు కావచ్చు, పూణే కావచ్చు, ధర్మశాలలో కూడా 5 మ్యాచ్లు ఉన్నాయి, కానీ హైదరాబాద్లో 3 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 3 మ్యాచ్లు కూడా ఎవరివి? 2 పాకిస్తాన్వి. ఆడే 3 మ్యాచ్ల్లో కూడా మనకి మెయిన్ టీమ్స్ లేవు. మనకి అక్కడ క్వాలిఫైయర్స్తో ఆడే మ్యాచ్లు, అంటే అన్నిటికంటే లీస్ట్ ప్రిఫరెన్స్ హైదరాబాద్కి ఇచ్చారనేది మనకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, మొత్తం 10 వెన్యూస్ అని చెప్పుకున్నాం కదా మనం, 10 వెన్యూస్లో మిగతా 9 వెన్యూస్కి కనీసం ఒక్కొక్క ఇండియా మ్యాచ్ ఉంది. ప్రతిదానికి ఒక ఇండియా మ్యాచ్ ఇచ్చారు, అలాట్ చేశారు. హైదరాబాద్కి మాత్రం లేవు. సో 5 ఏసీ మ్యాచ్లు మిగతా అన్ని చోట్ల ఉంటే హైదరాబాద్కి 3 ఉన్నాయి. ఆ ఉన్న 3 మ్యాచ్ల్లో కూడా ఇండియా మ్యాచ్ లేదు. మిగతా 9 సెంటర్లు కూడా అన్నిటికీ, ఇంక్లూడింగ్ ధర్మశాల, ఎందుకంటే అది స్పోర్ట్స్ మినిస్టర్ గారి సొంత ఊరు కదా, అనురాగ్ ఠాకూర్, అక్కడ మీకు ఇండియా మ్యాచ్ ఉంది, కానీ హైదరాబాద్లో మాత్రం ఇండియా మ్యాచ్ లేదు. సో 2 రకాలుగా అన్యాయం జరిగింది. మ్యాచ్లు తక్కువ ఇచ్చారు, తర్వాత ఇండియా మ్యాచ్ లేకుండా చేశారు. ఏదో 2 వార్మప్ మ్యాచ్లు పడేశారు మనకి. వార్మప్ మ్యాచ్లు ఎవరికి ఉంటాయి, దాంట్లో కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ ఏముంటుంది? సో హైదరాబాద్కి అన్యాయం జరిగింది, తీవ్రమైన అన్యాయం జరిగింది. ఎందుకంటే మీకు మిగతా వెన్యూస్ లాగా ఇక్కడ సరైన ఫెసిలిటీస్ లేవు. మన ఎస్సీఏ వాళ్ళు చేసిన నిర్వాహకం కదా ఇది, ఎస్సీఏ వాళ్ళు సరిగ్గా అక్కడ స్టేడియంలో అన్ని మెయింటైన్ చేయలేదు. దానికి ఏదో అమౌంట్ కూడా కేటాయించారు, మరి మా రిపేర్స్ వర్క్స్ జరుగుతాయి, రెనోవేషన్ వర్క్స్ జరుగుతాయి. సో ఫెసిలిటీస్ సరిగ్గా లేవన్నప్పుడు వెన్యూని పూర్తిగా పక్కన పెట్టేసింటే పర్వాలేదు. మనకి వెన్యూని తీసుకున్నారు, కానీ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ మ్యాచ్లు ఇచ్చారు. బహుశా ఏంటంటే, నా దృష్టిలో హైదరాబాద్ ఒక అనాథగా ఉంది. ఇక్కడ ఎస్సీఏ వాళ్ళ నిర్వాహకం వల్ల ఎలక్షన్లు జరగట్లేదు. అక్కడ మీరు చూస్తే ఎవరు సరైన ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీ లేదు. సో ఎవరు మన కోసం ఫైట్ చేసేవాళ్ళు లేదు. ఒక సుప్రీంకోర్టు నియమించిన ఒక రిటైర్డ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఎస్సీఏ వర్క్ చేస్తుంది. సో ఎవరు కూడా, ఇంక్లూడింగ్ స్టేట్ గవర్నమెంట్ కూడా దానికోసం ప్రయత్నం చేసినట్టుగా లేదు. దానివల్ల ఏంటంటే, హైదరాబాద్ ఒక అనాథగా మిగిలిపోయింది. హైదరాబాద్ కేసుని టేకప్ చేసిన వాళ్ళు ఎవరు లేనట్టుగా కనిపిస్తున్నారు. నాకు తెలియదు, నేను ఇక్కడ చాలా దూరంగా, నేను ఏదో యూరోప్లో కొన్ని మేళ్ళ దూరంలో ఉన్నాను, కానీ మన దగ్గర మరి ఏమైనా రియాక్షన్ వచ్చిందా హైదరాబాద్ జరిగిన అన్యాయం గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు లేదు నాకు తెలియదు. నాకు మాత్రం ఈ, నాకు యాక్చువల్గా ఇంత దూరంలో ఉన్నాను కాబట్టి వెన్యూస్ గురించి నాకు లిమిటెడ్ సమాచారం మాత్రం ఉంది. కాన్స్టెంట్లీ వేర్ ఆన్ ది మూవ్. సో నాకు వాళ్ళ మూవ్లో ఉన్నప్పుడు మొబైల్ డేటా కానీ ఏం పనిచేయట్లేదు ఇక్కడ. దానివల్ల నాకు సరైన సమాచారం లేదు. కానీ లక్కీగా సాయంత్రం రూమ్కి వచ్చిన తర్వాత వాట్సాప్, వైఫై ఉంటుంది కాబట్టి వాట్సాప్లో బిఎస్ రావు గారిని నిన్న మన ఛానల్ ద్వారానే పరిచయం అయ్యారు. ఆయన చాలా క్రికెట్ చాలా డీప్గా ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. ఆయన నాకు ఒక చాట్ పంపించారు, నేను ట్వీట్ కూడా చేశాను, నా ట్వీట్ కూడా చూడండి మీరు. దాంట్లో వెన్యూ వైజ్ డీటెయిల్స్ ఉన్నాయి. దాన్ని చూస్తే నాకు చాలా ఆవేశం వచ్చింది. అదేంటి, హైదరాబాద్ 3 మ్యాచ్లే ఇచ్చారు, మిగతా అన్ని చోట్ల 5 ఏసీ మ్యాచ్లు ఉన్నాయి. ఇండియా మ్యాచ్లు మిగతా 9 సెంటర్లోనే హైదరాబాద్లో లేవు. ఎంత అన్యాయం ఎందుకు జరిగింది అనేది నాకు అనిపిస్తుంది. అంతేకాదు, ఇది ఫస్ట్ టైం ఏం కాదు. ఎందుకంటే మనం ఇండియా గతంలో కూడా వరల్డ్ కప్ హోస్ట్ చేశారు, ఈ యాంగిల్ బాగున్నట్టుగా ఉంది. ఎందుకంటే మా హోటల్, మేము ఉంటున్న హోటల్ ఇది, దీని పేరు టెర్రస్ హోటల్. సో గతంలో కూడా మన
మన ఇండియాలో వరల్డ్ కప్స్ హోస్ట్ చేశారు. ఎప్పుడు 1987, 1996 అండ్ 2011 మనం గెలిచిన వరల్డ్ కప్. సో అప్పుడు కూడా హైదరాబాద్లో ఇండియా మ్యాచ్ ఒక్కటి కూడా జరగలేదు, అప్పుడు కూడా జరగలేదు. అలాగే 2006లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఇండియా హోస్ట్ చేసింది, ఐసీసీ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ. అప్పుడు కూడా ఇండియా మ్యాచ్, అంటే ఇండియా మ్యాచ్ ఇంతవరకు వరల్డ్ కప్ కానీ ఐసీసీ ట్రోఫీకి సంబంధించి హైదరాబాద్లో ఒక్కటంటే ఒక్కటి కూడా జరగలేదు. అంటే గతంలో ఒక ఇష్యూ ఉంది, ఏంటంటే సరైన స్టేడియం లేదు. అంటే దట్ వాజ్ బిఫోర్ 2011 నాటికి సరైన స్టేడియం ఉంది, వీ హ్యావ్ వెరీ గుడ్ స్టేడియం ఇన్ ఉప్పల్. గతంలో ఎల్బీ స్టేడియంలో ఆడేవాళ్ళ చిన్న స్టేడియం అది, దాన్ని అది హెస్సీ ఆధ్వర్యంలో ఉండేది కాదు, స్పోర్ట్స్ అథారిటీ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండేది కాబట్టి అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే హెస్సీఏ ఆధ్వర్యంలో మనకి మ్యాచ్లు జరగడానికి ఒక మంచి స్టేడియం వచ్చిన తర్వాత 2011లో మనకి కూడా అలాట్ చేయలేదు. ఈసారి కూడా హైదరాబాద్కి మొండి చెయ్యి మాత్రం వీలు. ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూస్. దీని విషయంలో నేను లాస్ట్ టైం హైదరాబాద్ టెంటేటివ్ షెడ్యూల్ వచ్చినప్పుడే కేటీఆర్ని కూడా ట్యాగ్ చేస్తూ హైదరాబాద్ కోసం ట్రై చేయండి అని పెట్టాను, కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాని మీద అదొక నా ట్వీట్ వైరల్ అయింది, కొన్ని న్యూస్ ఏజెన్సీస్ కూడా దాన్ని రిపోర్ట్ చేశాయి, ఇలా అన్నారు పలాని వెంకటేష్ అని చెప్పి. కానీ గవర్నమెంట్ నుంచి అలాంటి రియాక్షన్ లేదు. మరి ఎవరు అనాథగా ఉంది హైదరాబాద్లో? అక్కడ రాజరుద్దీన్ లేడు, అక్కడ శివలాల్ యాదవ్ లేడు, హర్షదేవ్ లేడు, ఎలాంటి మాజీ అడ్మినిస్ట్రేటర్స్ కూడా ఎవరు ఇప్పుడు అక్కడ అధికారంలో లేరు. సో ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏదో పని గడిపిస్తున్నారు. హెచ్సీఏకి ఎలక్షన్స్ కూడా జరగట్లేదు. సో హైదరాబాద్కి ప్రాపర్ రిప్రజెంటేషన్ లేకపోవడం వల్ల హైదరాబాద్ని గురించి కేసుని టేకప్ చేసి మాకు మంచి మ్యాచ్లు ఇవ్వండి అడిగిన వాళ్ళు లేకపోవడం వల్ల మనకి చాలా అన్యాయం జరిగిందా, లేకపోతే బీసీఐ పని కట్టుకుని కేవలం వాళ్ళకి అనుకూలంగా ఉండే స్టేట్ గవర్నమెంట్స్ కానీ స్టేట్ అసోసియేషన్స్ కానీ ఉన్న చోట్లనే ఎక్కువ మ్యాచ్లు అలాట్ చేశారనేది అయితే నాకు తెలీదు. బట్ నాకైతే చాలా చాలా అన్యాయం జరిగింది, తీరని అన్యాయం జరిగింది హైదరాబాద్ కని అనిపిస్తుంది. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడైనా మనం గట్టిగా రియాక్ట్ కాకపోతే భవిష్యత్తులో కూడా మనకి ఇలాంటి పరిస్థితి ఎదురే అవకాశం ఉంది. సో వీ హ్యావ్ టు రియాక్ట్ ఇన్ ఏ సీరియస్ వే మనం హైదరాబాద్ గురించి. ఎందుకంటే తమిళనాడుకి ఎప్పుడు అలా జరగదు, తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉంది, బీజేపీకి అనుకూల ప్రభుత్వం లేదు, కానీ అక్కడ వాళ్ళు ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి మంచి మ్యాచ్లు ఇస్తారు అన్నీ చేస్తారు. అదే తమిళ వాళ్ళు చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతారు, కానీ మన తెలుగు వాళ్ళు అలా కారు కదా, అందుకనే మనకి అన్యాయం జరుగుతుందని నాకు అనిపిస్తుంది. సో లెట్ అస్ రియాక్ట్ ఇన్ ఏ వెరీ వెరీ స్ట్రాంగ్ వే టు టేకప్ అవర్ కేస్. ఈవెన్ ఆంధ్రాలో వైజాగ్ కూడా ఒక్క మ్యాచ్ కూడా లేదు, బహుశా 10 వెన్యూలే ఉన్నాయి, 10 వెన్యూలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు అలాంటి త్రివేంద్రం కూడా ఓన్లీ వార్మప్ మ్యాచ్లు ఇచ్చారు. బట్ అట్లీస్ట్ హైదరాబాద్లో హైదరాబాద్కు ఉన్న రిచ్ ట్రెడిషన్ కానీ హైదరాబాద్ క్రికెట్లో ఉన్న చరిత్ర, మొయినిదోల గోల్డ్ కప్కి అందరూ వచ్చి ఇక్కడ ఆడేవారు. సో బ్రహ్మాండమైన చరిత్ర ఉన్న నగరం ఇది, బ్రహ్మాండమైన ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్, ఇంపార్టెంట్ హబ్ ఫర్ క్రికెట్. ప్రస్తుతం అయితే హెచ్సిఏ వల్ల హైదరాబాద్ పాస్ట్ గ్లోరీలోనే మాత్రం మిగిలింది, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ వెరీ వండర్ఫుల్ ప్లేస్. ఇప్పటికీ మనకి ఇంత అన్యాయం జరుగుతున్న క్రికెటర్స్కి ఇక్కడ తిలక్ వర్మ లాంటి వాళ్ళు, సిరాజ్ లాంటి వాళ్ళు ఎమర్జ్ అవుతూనే ఉన్నారు. సో హైదరాబాద్కి జరిగిన అన్యాయం విషయంలో మనందరం గొంతెత్తాల్సిన అవసరం ఉంది. ఏమంటారు?